జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ యువనాయకులు లోకేష్ బాబు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఒకటి ఆలోచన చేసుకోవాలి, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీల నుంచి కూడా రాబోయే ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, దాదాపు 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. సోదరులారు, మీకు అందరూ ఒక విషయం ఆలోచించాలి. మీరు రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో మరొక్కసారి అధికారంలోకి వస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పొట్ట చేత్తో పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తుంది. దయచేసి మీరందరూ ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఎస్టీ సోదరులు అత్యధికంగా ఓట్లేసి గెలిపించారు. అయినా సరే ఆ సోదరుల మీద కొంత కూడా ప్రేమ లేకుండా పోయింది. వెనకబడిన వర్గాలు ఉన్నాయి, బీసీ వర్గాలు ఉన్నాయి, అదేవిధంగా మత్స్యకార సమాజ వర్గం ఉంది. అన్ని వర్గాల్ని కూడా నాశనం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వస్తే కనుక